శ్రీ కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెప్పిన సంస్కృత వ్యాకరణ పాఠాల వాయిస్ వినపడడం లేదు సార్. శ్రీ కేశిరాజు వెంకట చంద్రశేఖర్ గురువు గారు చెబుతున్నటువంటి వ్యాకరణ పాఠాలకి అందరికీ స్వాగతం. ఇవాళ్టి పాఠాలు చదువుకునేందుకు ఉద్యుక్తులవుదాము. మనము ఇప్పటి వరకు కూడా రకరకాల విషయాలను చెప్పుకున్నాం. అందులో ప్రధానంగా మనకి కృత్ ప్రత్యయాల్ని జోడిస్తూ ధాతువుకి కృత్ ప్రత్యయాలు జోడిస్తే వచ్చేటటువంటి ప్రాతిపదిక రూపాల్ని కూడా చూశాం చాలా. తర్వాత అకారాంత పుంలింగ శబ్దాలు, ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు, అకారాంత నపుంసకలింగ శబ్దాలను కూడా నిన్నటి వరకు చూశాం. ఇవాళ ఒకసారి మనము చదువుకున్నటువంటి ల్యుట్ ప్రత్యయాన్ని చూద్దాం. ల్యుట్ ప్రత్యయము అందరికీ తెలిసిందే. ల్యుట్లో యు మిగిలి యు తర్వాత అన ఆదేశంగా వచ్చి అన అనేటటువంటి చెప్పాలి పట్ ప్లస్ అన పఠన అవుతుంది. అట్ ప్లస్ అన అటన, వద్ ప్లస్ అన వదన, ఇట్లా అవుతుందని ముందు చెప్పుకున్నాం. ఒక్కసారి ఈ కింద కనబడుతున్నటువంటి వాటికి అనా ప్రత్యయం చేసి ఎలా అవుతుందో ఒక్కసారి గబగబ ఒక్కళ్ళు చెప్పండి. హలో, స్పీడ్ గా చెప్పండి, పర్వాలేదు. పఠన, అటన, వదన, వచన, లవన, అదన, పచన, రటన, నటన, అయన. ఇవి ఈ పీడి దగ్గర నుంచి దీపన, కీర్తన, చేతన, జీవన, నీవన, వేదన, మూల్ మూల్ మూలన, పూజ, భూషణ, ఎవరు చెప్పదలుచుకున్నారో వారు అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఎవరింట్లోనో తెలియదు, కుక్కల శబ్దం భయంకరంగా వినపడుతోంది, అందుకని అందరినీ మ్యూట్ చేశాను. ఎవరు మాట్లాడదలుచుకున్నారో వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడండి దయచేసి. సత్యవతి గారు, శ్యామల గారు అన్మ్యూట్ చేశారు, కానీ ఇప్పుడు కుక్క శబ్దం వస్తుంది, ఎవరింట్లోనో కొంచెం కట్టండి దయచేసి. గోపాలకృష్ణ గారు తెలిసి చెప్పండి సార్. మూల్, హలో, మూలన, మూలన, తూలన, ఇలా చెప్పుకున్నాం, ఇలా చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ధాతువుకి కృత్ ప్రత్యయమైనటువంటి ల్యుట్ అనే కృత్ ప్రత్యయం చేరిస్తే వచ్చినటువంటి పఠన అనేటటువంటిది ప్రాతిపదిక అని చెప్పుకున్నాం మనం ఇదివరకు పాఠాల్లో. ఇట్లా అనేకమైనటువంటి కృత్ ప్రత్యయాలకి చేర్చగా ధాతువుకి వచ్చినటువంటి ప్రాతిపదికల గురించి ఇప్పుడు చదువుకున్నాం. ఇవాళ మనం ల్యుట్ ప్రత్యయాన్ని మాత్రం చెప్పుకుంటున్నాం. ఈ ల్యుట్ ప్రత్యయము అనా చేర్చిన తర్వాత వచ్చిన ప్రాతిపదిక ఏదైతే ఉందో దాని నుంచి కేవలము నపుంసక లింగ శబ్ద రూపాలని తీసుకుంటుంది. సుప్రత్యయాలు చేరిస్తే, సుప్రత్యయాలు అంటే గుర్తున్నాయి కదా, సుబంత పదాలకి సు, ఔ, జస్, అం, ఔక్షస్, ఇవి ఏవైతే సుప్రత్యయాలు ఉన్నాయో పదముగా మారటానికి, ఈ ప్రాతిపదిక పదముగా మారటానికి వాడే సుప్రత్యయాలు చేరిస్తే ఏ రూపాలు ఏర్పడతాయి, ప్రథమైక వచనము, ద్వితీయ, ఇట్లా అన్ని రూపాలు ఏర్పడతాయి. అంచేత ఈ పఠన అనేటటువంటి దానికి అనేటటువంటి ప్రాతిపదికకి నపుంసక లింగ శబ్ద అకార శబ్దం కింద దాన్ని భావించి మనం రూపాలు చెప్పాలి. ఇప్పుడు చూడండి, పఠన అన్నది ఏ ఏ రూపాలుగా మారుతుంది ఒకసారి చూసి చెప్పండి. ఇక్కడ వదన అనే దానికి చూపించాను, మీరు పఠనానికి చెప్పండి. పఠనం, ఏ పఠన, పఠనం, పఠనే, పఠనాయ, పఠనాత్, పఠన, పఠనాత్, పఠనాద్, రెండు చెప్పాలమ్మా. పఠనాత్, పఠనాత్, పఠనస్య. గురువు గారు ఒక చిన్న సందేహం, ఈ తృతీయ విభక్తిలో వదన వదని అని పెట్టిండ్రు, అలాగే పఠనే చెప్పారు, పఠనేన వస్తుందా, పఠనే వస్తుందా? పఠనేన,
ఓకే అదే ఓకే వీళ్ళు చెప్పడం కూడా పఠనీయులు అని చెప్పారు పఠనీయ చెప్పారు నేనే చెప్పాను క్షమ్యతాం భవత్యా దోషం నహం న స్వీకరోమి అగ్రే గచ్చతు ఇంకోళ్ళు అటతో చెప్పండి అమ్మా అటనం ఒక్క నిమిషం గురువు గారు మనకు కొత్త పద్ధతి నేర్పించారు ఏమిటది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పడం అట్లా అట వద వచ లవతో చెప్పండి అలా చేసుకుని చెప్పండి అటనం హే వదన వచనం లవనేన అట అదనాయ పచనాత్ పచనాద్ రటనస్య రటనే నటనే సారీ పర్వాలేదు ఒకవేళ దానివల్ల తప్పులు ఏం లేవమ్మా అన్ని ఓకే చెప్పండి గురుగారు నమోవాకం అంటున్నా అంతే నమస్తే నమస్తే గురుగారు చెప్పాలమ్మా ఇంకోటి చెప్పాలి గబగబా ఇక్కడ కింద చాలా ఉన్నాయి క్రీడ్ ఉంది మూల్ ఉంది సాధు ఉంది ఏమున్నా ఏమన్నా తీసుకోండి పర్వాలేదు హే పయన నయనం గబగబా చెప్పాలి పతనేన రమణాయ 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 రమణాత్ రమణాత్ రమణస్య రమణే ఇప్పుడు ఇప్పుడు ద్వివచనం చెప్పండి ఎవరైనా ఒకటే ధాతువుకి ఒకటే దీనికి ప్రాతిపదికి పఠనే హే పఠనే పఠనే పఠనాభ్యాం 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 పఠనయో పఠనయో ఇంకోళ్ళు చెప్పండి అమ్మా నమనే హే నమనే నమనే నమనాభ్యాం 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 నమనయోహో నమనయోహో ఐభోహో అనంత కృష్ణ గారు హలో 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 అదే ఒక్క శబ్దం చెప్తాడే అయ్యా అతన్ని వాళ్ళిద్దరు మన హెడ్మన్ లో ఉన్న వాళ్ళు చెప్పించే తోటిను నమనం ఒక్కటే చెప్పారు చివరి దాకా రెండే శబ్దాలు అవి చెప్పారు కదా అందుకున్నాం ఏకవచనాలు రెండే శబ్దాలు చెప్తారు మళ్ళీ నమనం ఒకటే చెప్తారు మళ్ళీ అంటే ఫాలో అవట్లేదా వాళ్ళందరూ కూడా ఆయన అనంతకృష్ణ చెప్పే విధానం చెప్పండి ఒకటి ముందు ఒకటి ఒకటే చెప్పిన తర్వాత రెండో వాళ్ళ దగ్గర నుంచి అన్ని వరుసగా నాలుగే చెప్తున్నారండి సరే 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 చెప్పండి అమ్మా ఆవిడ చెప్పింది కరెక్ట్ గా అంటే నేను అడిగినట్టుగానే చెప్పారు పాపం ఇప్పటి నుంచి వరుసగా తీసుకు చెప్పండి అమ్మా విడివిడిగా హలో ఒక చిన్న విషయం ఏంటంటే ఈ రెండు శబ్దాలు తీసుకున్నప్పుడు మూడు శబ్దాలు తీసుకున్నప్పుడు వీలైనంత మటుకు అచ్చు ఆదిలో ఉన్నది తీసుకోకుండా చూడండి అమ్మా ఎందుకంటే మళ్ళీ అక్కడ సంధులు ఏవైతే చేయాలో చేయకుండా చెప్తే తప్పుగా చెప్పించినట్టు అవుతుంది కనుక దయచేసి రెండు మూడు చెప్పేటప్పుడు మొదట్లో అకారం అదే అచ్చులు లేకుండా చూసుకుని తీసుకోండి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీరు ఏదనుకుంటారు అదనండి తప్పైతే నేను చెప్తా వచ్చే అవుతుందమ్మా వచ్చే అవుతుంది వచన అవుతుంది లవ అవుతుంది లవన అవుతుంది ఉందమ్మా పత్ర పుష్ప పత్ర పుష్ప అని అన్నారు పత్ర పుష్ప ఫల అని అంటున్నారు కదమ్మా వచ్చలవనాభ్యాం వచ్చ కదమ్మా వచన అక్కడ రూపం ఏది మీకు ప్రాతిపదిక ఏమిటి ఒక్క నిమిషం ఉండండి వచ్చన్నది ధాతువు దానికి అన అనే ప్రత్యయం చేరితే వచన అనే ప్రాతిపదిక సిద్ధించింది ఆ ప్రాతిపదికకి ఇప్పుడు మనం రూపం చెబుతున్నాం సుప్రత్యాలు చేరుస్తున్నాము ఇప్పుడు చెప్పండి లవనాభ్యాం
లవణ అదా అక్కడ వచ్చింది లవణ ఆ వచ్చింది కదా అదాలో ఎక్కడ వచ్చిందమ్మా ఒక్క నిమిషం ఉండండి వేరే వాళ్ళ లవణ అదా ఉంది కదా మూడు చెప్తున్నారా ద్విబహువచనానికి ఎన్ని ఎన్నిక ఉంది సాల్ట్ అనే అర్థంలో ఉన్నది వేరే శబ్దం అది ఇక్కడ లవణం అంటే కట్ చేయడం అనే అర్థంలో లవణం అనే అదే లవణం లవణ లవణ శబ్దం కూడా ఉంది అనదర్ మీనింగ్ అంటే సాల్ట్ ఇది లవణం వేరు కట్ చేయడం ఒక్క నిమిషం వినండి తల్లి ఒక్క నిమిషం దయచేసి వినండి కన్ఫ్యూజ్ కావద్దు లవ అన్నది అనా ప్రత్యయం చేస్తే ఏ రూపం సిద్ధిస్తుంది ఏ ప్రాతిపదిక వస్తుంది అది పట్టుకోండి అద అనే ప్రాతి దీనికి ధాతువుకి అన అనే ప్రత్యయం చేస్తే ఏ కృత్వ ప్రత్యయం చేస్తే ఏ రూపం సిద్ధిస్తుంది ప్రాతిపదికగా లవణ అదకి చెప్పండి అమ్మా అదన అదన ఇప్పుడు మీ దగ్గర ఉన్న రెండు పద రెండు ప్రాతిపదికలు ఏవేమిటి లవణ అదన అవితో కదా చెప్పాలి మీరు రూపసిద్ధి చేయాలి ద్వివచన రూపసిద్ధి అవును ఇప్పుడు చెప్పండి లవణాదనాభ్యాం అది అర్థమైందా అదనం మందరు తీసుకోండి అమ్మా అదన లవణాభ్యాం అంటే ఇంకా మీకు తేలిగ్గా ఉంటుంది అసలు చెప్పు సంధి ఎక్కలేదు మిమ్మల్ని మందరు తీసుకొస్తే సంధి కొట్టేది కదా ఇప్పుడు నెక్స్ట్ అదన పచనాభ్యాం అది పచన రటనయోహ రటన నటనయోహ వెరీ గుడ్ మరి ఒక్కసారి ఇప్పుడు తప్పు లేకుండా మొత్తం చెప్పండి మీరు చెప్పిన పదాలకే మళ్ళీ చెప్పండి ఒక్కసారి దయచేసి పఠ అటనే పఠ అదే మళ్ళీ ఇప్పుడు ఇప్పటిదాకా ఇలా చెప్పమ్మా వస్తుంది ఒక్క నిమిషం మీరు కన్ఫ్యూజన్ ఎక్కడ అవుతున్నారు ఒక్క నిమిషం ఉండండి మీరు మళ్ళీ చెబుదురు కానీ ఇంకోళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా ఇవే పదాలతోటి అర్థమైందండి ఆవిడకి అందుకే ఆవిడకి అర్థం చేసుకున్నారు చెప్పేయండి చెప్పండి అమ్మా బాగా గమనించారు ఆవిడ ఇది కరెక్షన్ ఆవిడే కరెక్ట్ చేసుకున్నారు చెప్పండి అమ్మా పఠనాటని అంతే వటన వచని మళ్ళీ చెప్పండి పర్లే అద అది కాదు లేకపోతే కన్ఫ్యూజన్ ఒక శబ్దం చెప్పండి అమ్మా మీరు కన్ఫ్యూజన్ అంటే ఒక్కొక్క శబ్దం చెప్తారు కదా అంటే మీరు ఛాలెంజ్ చెప్తున్నారు కదా అని చెప్పిస్తాం రెండే శబ్దాలు తీసుకుంటే యోగాభ్యాసం చేసినట్టు ఉంటుంది భాషాభ్యాసం చేసినట్టు రెండు లాభాలమ్మా మీకు సరే సరే నెక్స్ట్ ఇంకోటి ఎవరైనా చెప్పండి అమ్మా ద్విచన ద్విచనం నేను చెప్తానండి చెప్పండి ధాదన ధావని హే ధావన భాష భాషని భాషణ భాషణ యాచనే
याचन दानाभ्याम याचन అయినప్పుడు దాన అవుతుంది దానన దాననాభ్యాం యాచనకి అన్న యాచకి అన్న కలిపితే ఏమైందమ్మా యాచన దానికి అన్న కలిపితే ఏమవుతుంది దానన చెప్పండి దానం దానం ప్రసిద్ధమైన పదమే కదమ్మా దానం అనేది అక్కడ మూడు అచ్చులు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఉండట్లేదు కదా ఓకే ఒక నిమిషం స్క్రీన్ పోయిందండి ఒక నిమిషం సారీ కలిసిపోయింది కదా చదు మీకు ఒకటే ఉంటుంది కదమ్మా దానాభ్యాం యాచన దానాభ్యాం రెండు వచ్చాయి రెండు సార్లు వచ్చాయి ఇక్కడ దాన దానాభ్యాం ఆపణాభ్యాం దానాపణాభ్యాం ఆపణాభ్యాం అవుతుంది దానాపణాభ్యాం ఆపణం ఏంటి ఆప రాదు కదమ్మా ఆపణ అంటే నకారమే నకారం నెక్స్ట్ స్వాదన స్వాదన దీప ఓకే దీపన కీటయో కీటన జీవనయో కీటన జీవనయో అయిపోయిందా ఆఖరి వినబడలేదు ఏం చెప్పారండి రెండు ధాతులు దీప్ ధాతు అండి కింద ఒకసారి శుభంగా చెప్పండి దీపన ఒకటి అన్నారు ఇంకోటి కీటన కీటన జీవన యో కీటన జీవన యో కీటన 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 కకార ఈకారంలో టకారం కీటన ఉందండి ధాతు అంటే ధాతు గురు గారు సరే అండి నువ్వు చూసావు కదా నువ్వు ఎలర్ట్గా ఉండు కొంచెం గురుగారు ఈ ధాతువులన్నీ వినయ్ సెలెక్ట్ చేసి పంపించినవే అదే అంచేత సెలక్షన్ మీరు ఎలక్షన్ కూడా చేయాలి మీరు సెలక్షన్ అయితే కుదరదు సరే సరే సెలక్షన్ చేసిన వాళ్ళకి ఎలక్ట్ అవ్వట్లేదు కదా అలాగే సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఎలక్ట్ అవ్వట్లేదు కదండి ఎలక్షన్ వేరు సెలక్షన్ వేరు అయ్యా ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలెక్టెడ్ ఎలెక్ట్ అవ్వట్లేదు సెలక్షన్ మీరు కూడా అక్కడ సెన్సార్ చూడండి ఒకసారి అలాగే అలాగే ఇప్పుడు బహువచనం చెప్పండి వద్దు గురు గారు నేను చూస్తాను వద్దు గురు గారు నేను చూస్తాను చెప్పండి బహువచనం చెప్పండి అమ్మా పఠనాటన వదనాని బహువని పిలుస్తున్నారా మీరు బహువని ఇక బహువని పిలిచే వచనం చెప్పంటారా అలా చెప్పినా పర్వాలేదు పర్వాలంటే అదే బాగుంది కోడలు చెప్పండి అమ్మా పఠనాటన వదనాని హే అటన వదన వచనాని వదన వచన లవణాని వచన లవణ అలాగే వచన లవణాదనైహి అర్థం వేరు సాల్ట్ అని అర్థం వేరు లవణం ఇదే తీసుకోండి
అమ్మా ఒక విషయం అందరూ గుర్తు పెట్టుకోండి, గురువు గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడటం పూర్తి అయిన తర్వాత సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇది ఫోన్ లో జరుగుతున్నది కాబట్టి ఓవర్ ల్యాపింగ్ వాయిస్ వారికి వినపడకపోవచ్చు. మీరు చెప్పినట్టుంటుంది, వారు వినట్టుంటుంది, కనుక వారు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఆగిపోండి, ఆయన మాట్లాడు అయిన తర్వాత సమాధానం చెప్పండి. అది రైటర్ రాక తర్వాత చెప్పండి మీరు. రైట్, ముందుకెళ్ళండి మాస్టర్. కానీమ్మా అయితే లవణ శబ్దం వేరండి, నకారం లవణం అంటే సాల్ట్ అది వేరు. అవును అదే అన్నారు వాళ్ళు, కానీ మీరు చదువుతున్నప్పుడే చెప్పేశారు కనుక వాళ్ళు అన్నది మీకు వినపడలేదు గురువు గారు. అదే లవణ అంటే నా అంటున్నా మూర్ధన్య అంటున్నట్టుగా లవణ అన్నట్టుగా అనిపిస్తే లవణమ్మనే అనిపించండి. అదే అనిపిస్తున్నా చెప్పమ్మా. నకారం చెప్పాలంతేనా? నకారం చెప్పాలి. అదే ఓకే. లవణాదన పచనైహి. అదన పచన రమణేభ్యః. ఒక్క నిమిషం లవణతో చెప్పమ్మ ఒకసారి గురువు గారు వినపడేలాగా కట్టిగా. లవణాదన పచనేభ్యః. ఓకే. అదన పచన రటనేభ్యః. పచన రటన నటనానాం. రటన నటనయనేషు. గురు గారు ఇది వదనేషు వదనేషు రటనయనేషు. రటన నటనయనేషు. చెప్పండి. చూసారు కదా, చూసానండి. ఆ టకారం అదే టవర్ గా ఉంది కదండి. అంటే టవర్గా టవర్గా చవర్గలు ఉన్నట్టయితే ప్రవేశం లేదు. రైట్ అమ్మ. రటన నటనాయ ఇషు. యా ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి మళ్ళీ చెప్పండి అమ్మా. అయ్యా అయ్యా ఉంది తర్వాత ఐ ఐ ఉంది కదా. రటన నటన నటనే రటన నట అయ్యా. నెక్స్ట్ ది నెక్స్ట్ లైన్ లో ఉంది ఐ పై అన్న కదమ్మా. మూడవ అయ్యనా కదా. ఇప్పుడు 24 రూపాయలు ఎవరో ఒకళ్ళు చెప్పండి. ఒక ధాతువుకి చెప్తారా, మూడు చెప్తా మీ ఇష్టం. మీరు ఎట్లా చెప్పినా 24 రూపాయలు ఒకళ్ళే చెప్పండి. నేను చెప్పనండి. చెప్పండమ్మా. నేను చెప్పనండి. అనంతరం వద చెప్పండమ్మా. అటనం హే అటనం హే అటన. మళ్ళీ చెప్పండి. పచనస్య రటనే రటన నటనే హే నటన నటనాయనే నటనాయనే హే నటనాయనే. బాగుందమ్మా, బాగా చెప్తుంది, బాగా చెప్తున్నారా. అయన పయనే పయన నయనాభ్యాం నయన పతనాభ్యాం పతన రమణ పతన రమణాభ్యాం రమణ నమనయో నమన యమనయో. తర్వాత
పతన రమణ పతన రమణ నమనాని హే రమణ నమన యమనాని యమన గమన రమణాని గమన రమణ హననైహి రమణ హనన మననే మననేభ్యః హనన మనన ఖాదనేభ్యః మనన ఖాదన అంటే కాదని తింటున్నా ఆఫ్ చేశారు ఒకసారి కాదన అన్నారు కనుక అక్కడ ఆపి మళ్ళీ ఆ తినేసి నిన్న తర్వాత ఆకలి కాదండి కాదు స్క్రీన్ పోయింది మనన కాదన మనన కాదన ధావన యో ధావనానాం ధావనానాం మనన కాదన ధావనానాం కాదన ధావన భాషణేషు వెరీ గుడ్ ఇప్పుడు ఎలా అనిపించిందమ్మా మీకు కష్టంగా అనిపిస్తుంది తల్లి మీకు కష్టం లేదు కష్టం లేదండి సంధులు ఏమైనా ఉన్నాయో చూసుకుని పైన చూసుకుని కొంచెం లేట్ అవుతుంది అన్న పర్వాలేదు యోగాభ్యాసం యోగాభ్యాస ప్రాణాయామం చేస్తే హాయిగా ఉంటుందమ్మా బాగుందండి ఇప్పుడు అనా ఎట్లా చెప్పారు అనా అనేటటువంటిది ఎట్లా చెప్పారు అనియర్ కూడా అంతే అలాగే అయితే అనాకి అనియర్ కి ఒక చిన్న తేడా ఉంది అనా అన్నది కేవలం నపుంసకలింగ శబ్దాల్లో చాలా మటుకు వస్తుందని చెప్పుకున్నాం కదా ఈ అనియర్ ప్రత్యయం చేర్చినప్పుడు వచ్చినటువంటి ప్రాతిపదిక అంటే పఠనీయ అటనీయ వదనీయ ఇట్లాంటివి మూడు రూపాల్లోనూ వస్తాయి అంటే పుంలింగ రూపము స్త్రీలింగ రూపము నపుంసకలింగ రూపము మూడు రూపాల్లో కూడా వస్తాయి ఓకే మూడు రూపాలు మూడు లింగాల్లో సరే మూడు లింగాల్లో వస్తాయి మూడు లింగాల్లోనూ వస్తాయి పుంలింగము స్త్రీలింగము నపుంసకలింగంలో మూడు లింగాల్లోనూ వస్తాయి ఓకే అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అనా స్థానంలో అనీయ అని కదా మిగులుతుంది ఆ అనీయ ప్రత్యయంలో ఆ అనీయ అనే దాన్ని కలుపుకుంటూ నపుంసకలింగం ఇప్పుడు దాకా ప్రాక్టీస్ చేశారు కాబట్టి దాన్నే కంటిన్యూ చేసి చెప్పండి ఒక వరుస ఒకే ధాతువుతో ఒకే ఏకవచనం మాత్రం చెప్పండి తర్వాత మళ్ళీ గురువు గారు చెప్పిన పద్ధతిలో విడివిడిగా చెప్పుకుందాం ముందు ఒక ధాతువు తర్వాత అనేకమైన అదే ముందు ఒక ప్రాతిపదిక తర్వాత అనేక ప్రాతిపదికలు ఓకే చెప్పండి అంటే పఠనీయమని అంటే పఠనీయ పఠనీయం చెప్పండి హే పఠనీయ ఏ పఠనీయం పఠనీయ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే పైన నేను మీకు వీలుగా ఉంటుంది కదా అని అనీయ ప్రత్యయంతో మార్చిన రూపాలు చూపించటం లేదు ఎందుకంటే ఇది అక్కడ చెప్పు చేస్తున్నా కాబట్టి ఇప్పుడు అనీయ మారితే ఏ విధంగా మీరే ఊహించుకు చెప్పండి పైన చూసుకుంటూ ఇక్కడ వదనేనా అలా మార్చుకోవాలి కదా మరి ఇప్పుడు వదనం అయింది అనా ఉన్నప్పుడు వదన కాస వదనం అయింది అప్పుడు ఏమవుతుంది పఠన కాస పఠనీ ఎం అవుతుంది వదనీయం వదనీయ అవుతుంది పఠనీయ అవుతుంది పఠనీయం అవుతుంది అంతే పఠనీయేనా ఒక్కసారి మనసులో అనుకోండి పని ఎవరో ఒకళ్ళు ఒకసారి మనసులో అనుకుని పైకి చెప్పండి అమ్మ మొత్తం అంతా ఒకసారి మీ దృష్టి పెట్టుకోండి ఒక్క పని చేయండి గురుగారు అదిగా మన ధాతువ హనధాతువ కొంచెం ఈజీగా పట్టని కాకుండా లేదా కర్త కరణం కొంచెం అది ఈజీగా ఉంటుంది చూడండి వీరుంటే లేదా హననం గాని నమ్మతో చెప్పండి అమ్మా నమనీయం
रमणीयाय नमनीयात नमनीयाद नमनीयस्य नमनीये ఇప్పుడు మీ పఠతత్వం తీసుకుని చెప్పండి అమ్మా ఇప్పుడు మీకు అర్థమైంది కనుక పఠనీయం హే పఠనీయ పఠనీయం పఠనీయేన పఠనీయాయ పఠనీయాత్ పఠనీయాత్ పఠనీయస్య పఠనీయే ఇది ఫస్ట్ టైం చెప్పేదరు కదా అది కంగారైంది కంగారు లేదు కదమ్మా బాగా చెప్పారా కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి Next, next. Vadaniyam. Ah. E vadani vadane vadane na vadani. Aha. Vadaniya. Vadani. Satyavati garu meeru nidhananga okokati aalochinchi cheppandi thondar ledu. Gabagaba cheppalani rule ledu. Nidhananga correct ga prayatnam cheyandi okasari chudandi malli chudandi ippudu. Vadaniyam. ఏ వదనీయే వదనీయ ఏకవచనాలే కదమ్మా ఏ వదనీయ వదనీయం వదనీయేన వదనేయాయ వదనేయాయ వదనీయ వదనీయాయ वदनीयाय वदनीयात् वदनीयात् वदनीयस्य वदनीये अंते वदनीये अन स्पष्टंगा वदनीये तरात द्विवचनलो चेप्पंडि इंकोळ्ळारु वेरे वाळ्ळु चेप्पंडम्मा वेरे वाळ्ळु चेप्पंडि वेरे वाळ्ळु चेप्पंडि वेरे वाळ्ळु अवकाशं इव्वंडि इंकोळ्ळु चेप्पंडम्मा पठनीयात् అనుకుని క్లారిటీ తెచ్చుకుని పైకి నమనీయ యమనీయ యమనీయే మరొకసారి కలిపారండి విడతీయండి నమనీయ యమనీయే ఇప్పుడు యమనీయ ముందర చెప్పే తర్వాత నమనీయ చెప్పండి యమనీయ నమనీయే అర్థమైంది హే యమనీయ గమనీయే గమనీయ రమణీయే గమనీయ రమణీయే రమణీయ హననాభ్యాం హననీయాభ్యాం హననీయ మననీయాభ్యాం మననీయ ఖాదనీయాభ్యాం ఖాదనీయ ధావనీయయోః ధావనీయ భాషణీయయోః వెరీ గుడ్ బాయ్ భాషణీయ వాచనీయయోః ఇప్పుడు ఎవరైనా బహువచనం ట్రై చేయడం ముందు ఒక్క ధాతువుతో ట్రై చేయండి చెప్పండి తర్వాత గురువు గారి పద్ధతిలో తృతి బహువచనంలో చెప్పండి పీడితో గాని లేకపోతే క్రీడితో గాని చెప్పండి ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి అమ్మా హలో చెప్పండి గురువు గారు చెప్పండి గురువు గారు అదే అంటే ఇప్పుడు అనియర్ప్రచందో చెప్తా రెండు అనియర్ప్రచందో చెప్పండి అభ్యంతరం కాదు ఒకప్పుడు ఒకటి అని అన్నతో ఉండి ఒకటి అనియకుండా తీసుకుని తీసుకోవచ్చు మీ ఇష్టం అర్థమైంది కదమ్మా పఠన మననీయ అని కూడా అనుకోవచ్చు వస్తాను పఠన పఠనీయ అని కూడా అనుకోవచ్చు అర్థమవుతుంది కదా అంటే రెండు మననీయ తీసుకోక్కర్లేదు ఒకటి ఒకటి యుట్ప్రచ్యాంతము ఒకటి అననీయ అనియ అని కూడా తీసుకోవచ్చు క్రీడనీయాని ఏ క్రీడనీయాని క్రీడనీయాని క్రీడనీయై క్రీడనీయేభ్యః 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 క్రీడనీయానాం క్రీడనీయేషు అంతే ఇప్పుడు అయితే నత్త ఎవరు అడ్డుకున్నారమ్మా ఏమండి
నకారంగా నకార ఎవరు అడ్డుకున్నారు లేదు కదా టవర్గన్ లో డా అడ్డుకుంది చెప్పండి అమ్మా డా తప్పు కొట్టి చెప్పండి అర్థమైంది గమనిస్తున్నారు కదా రైట్ అమ్మా రైట్ ఇప్పుడు గురువు గారి పద్ధతిలో బహువచనం చెప్పేయాలి ఈశనీయ ముందర తీసుకోవచ్చు కదమ్మా కావలిస్తే మీ కన్ఫ్యూజన్ లేకుండా ఈశనీయ క్రీడనీయ శీలనీయాని హే ఈశనీయ శీలనీయ నీలనీయాని నీలనీయాని అన్నారా నీలనీయాని మూడోది ఏమిటండి నీల 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 ఏమిటి ఏమో వినయ్ గురుగారు ఉంది గురుగారు రెడ్డి చెక్కెట్ ఏమిటి లట్లో ఏముంది తాతో రూపం చెప్ప లట్లో ఏముందో కన్ఫ్యూజన్ లేకుండా మీరు అధికారులు అనంత కృష్ణ గారు మీ దగ్గర కూడా ఉంది కదా సార్ సార్ చెక్ చేయండి ఎందుకంటే ఏదో చెప్పడం కాకుండా మళ్ళీ చెక్ చేస్తా గురుగారు అన్ని ఎందుకంటే వాళ్ళు అర్థం అడిగితే మనం చెప్పాలి అలాగే చూసి చెప్తా అండి ఇవన్నీ వెరిఫై చేస్తా మళ్ళీ చెప్పమ్మా కీలనీయ నీలనీయ క్లీంబనీయ అని నీలనీయ క్లీంబనీయ మూలనీయై క్లీబనీయ మూలనీయై క్లీబనీయ మూలనీయ పూజనే పూజనీయేభ్య అందరికి మళ్ళీ స్వాగతము రెండో సెషన్ ఇవాళ పాఠంలో రెండో సెషన్ ఇందాక కంటిన్యూ చేస్తున్నట్టు బహువచన రూపాలు చెబుతున్నారు అనియర్ ప్రత్యయం తోటి అంటే అనియ అన్నది కలుస్తుంది అప్పుడు వచ్చే ప్రాతిపదికతోటి సుబంత ప్రత్యయాలు చేసి ఏం చేస్తున్నాము బహువచనం చెప్పుకుంటున్నాము ఎందులో నపూంసక లింగ శబ్దంగా తీసుకుని ఇప్పుడు చెప్పండి చెప్పండి మూలనీయ పూజనీయ తూషణీయాని హే పూజనీయ తూషణీయ పోషణీయాని తూషణీయ పోషణీయ శోషణీయాని పూషణీయ శోషణీయ ఊషణీయై తూషణీయ ఊషణీయ భూషణే భూషణ భూషణీయేభ్య ఊషణీయ భూషణీయ తూలనీయేభ్య తూలనీయ శూలనీయ మూల మూలనీయానాం శూలనీయ మూలనీయ ధూపనీయేషు అయిపోయిందండి అయిపోతే ఏమి లేదు చాలా సింపుల్ మూడు కలిపి చెప్పడమే వరుసగా గురువు గారి పద్ధతిలో 24 రూపాయలు చెప్పేయడమే అయిపోవటం అంటే ఉండదమ్మా చెప్పండి క్రీడనీయం హే ఈశనీయ శీలనీయం శీలనీయేన క్లీబనీయాయ మూలనీయాత్ పూజనీయస్య తూషణీయే ఒక్కసారమ్మా ఇప్పుడు ఒకసారి హలో చెప్పండి చెప్పండి మూలనీయం అన్నారు కదమ్మా మరి ఊకారం ఉంది కదా గుణం ఎందుకు చేయలేదు నేను అదే అడుగుదాం అనుకున్నానండి అయ్యాక గుణం అదేం కుదరదు పరీక్షల్లో ఆన్సర్ చెప్పాం మీరు క్లాస్ లో ఉన్నాను సోపు అంటే మేము ప్రశ్నలు వేసిన తర్వాత మీరు సమాధానం చెప్పాల్సింది మీకు ఎప్పటిదాకా చెప్పాల్సిందంటే మేము పరీక్షించినందాకా మీరు ప్రశ్న అడగచ్చు మీరు సమాధానం చెప్తాం మేం ప్రశ్న వేసినప్పుడు సమాధానాలు మీరు చెప్పి తీరాలి
సారీ అండి నాకు కొంచెం కట్ అయింది. ఎవరో చెప్పండి అమ్మా, ఎవరు చెప్పినా పర్వాలేదు, ఆవిడనే చెప్పండి, మిగతా ఎవరు చెప్తే చెప్పండి. డౌట్ ఏంటండి, కట్ అయిందండి ఇందాక నాకు, సారీ. క్రీట్ గాని మూల్ గాని టూల్ గాని ఇష్యూ గుణం రావాలి కదా, ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారండి. గుణము రావాలి కదా అని అంటలేదు, గుణం రావాలని అనలేదు, గుణము ఎందుకు రాలేదు అని మాత్రం అడిగారు. నేను జాగ్రత్తగా మాట్లాడతాను, దొరకను లాయర్ గారు తెలుసు. అలాగే గురువు గారు, గుణము రావాలి కదా, ఎందుకు రావాలి అని అడిగారంటే ఎందుకు రాలేదు నువ్వు చెప్పని అడగండి, అప్పుడు సరిపోదు వినయ్. అదే అంటుంటాను నేను, అంచేత చాలా జాగ్రత్తగా భాషలో. ఒక్కసారి మీ అందరికి వినో డీజిటల్ గా రాలేదండి ఇవాళ, మీ అందరికి ఒక చిన్న విషయం తీసుకొస్తా, ఒక 2 నిమిషాలు టైం తీసుకొచ్చండి అనంత కృష్ణ గారు. అయ్యో తీసుకోండి గురు గారు. అర్జునుడి దగ్గర ఉండేటువంటి ధనుస్సు పేరు ఏమిటండి? గట్టిగా చెప్పండి అమ్మా. గాండీవము. అవును, గాండీవ అని కదా మీ అందరికి తెలిసింది. అంటే గాంధీ అనే శబ్దము వా అనేది ఒక పరిచయం అమ్మా. కేశవ అన్నప్పుడు చూడండి, కేశ వా అంటాం కదా, కేశవుడు కూడా కేశ, బాగా కేశములు ఉన్నవాడు కేశ వా. అలాగే గాంధీ ఉన్నవాడు గాంధీవ. అయితే మీకు చెప్పేది ఏంటంటే గాంధీవ కాకుండా గాంధీవ అని కూడా అనొచ్చు అమ్మా. అంటే పొరపాటున స్టూడెంట్ ఒకసారి గాంధీవమ్మ అని స్పెల్లింగ్ తెలియక రాశాడు అనుకోండి, అంచేతే సంస్కృతంలో చాలా ఒడ్డు దగ్గర పెట్టుకున్నారమ్మా. గాంధీవ శబ్దం రైటే, గాంధీవ కూడా రైటే. ఇంకొక చిన్న విషయం చూడండి అమ్మా, పేర్లు చెప్తాను ఎప్పుడైనా విన్నారేమో ఒకసారి చూడండి. లక్ష్మణ విన్నారమ్మా, అదండి ఒకసారి లక్ష్మణ లక్ష్మణ సంస్కృతం అది ఒకసారి కాదమ్మా, శబ్దం ఒకసారి వినండి అంతే. లక్ష్మణ అని ఆకారంతో స్త్రీలింగం, అంటే మన తెలుగులో లక్ష్మణ్ ఒరే లక్ష్మణ అని పిలవడం కాదు, తెలుగులో పిలవట్లేదు, సంస్కృతంలో లక్ష్మణ ఆకారంతో స్త్రీలింగం. హలో ఇంకో ఇంకోటి చెప్పండి అమ్మా. భద్రా 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 భా వత్తండి భద్రా భద్రా. విన్నారమ్మా ఎప్పుడైనా విన్నారా మీరు? మొట్టమొదటి ఏం చెప్పాను? లక్ష్మణ చెప్పాను, భద్రా చెప్పాను, విన్నారా రెండు పేరు ఎప్పుడైనా? సుభద్రా అని ఎక్కడో విన్నట్టు. ఇంకో చెప్పండి చూడండి అమ్మా. మిత్ర విందా, మూడో శబ్దం మిత్ర విందా అని అండి ఒకసారి. మూడు శబ్దాలు విన్నారు కదా, ఏది లక్ష్మణ ఒకటి, లక్ష్మణ సత్య సత్య విన్నారా, సత్యాదేవి సత్యాదేవి, జాంబవతి జాంబవతి, కాలింది కాలింది, నది కాలింది 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 కాలింది. ఎన్ని వచ్చాయి అమ్మా పేర్లు ఒకసారి చెప్పండి లెక్క పట్ల? ఏడు లక్ష్మణ, భద్రా భద్ర, మిత్రవింద, మీకేం కాలేదు కదా. ఎన్నయ్యాయి? భద్రా చెప్పారా, లక్ష్మణ జాంబవతి, ఆఖరాంబ్రే రుక్మిణి రుక్మిణి. విన్నారమ్మా కృష్ణుడు భార్యలు, అంటే ఎప్పుడైనా విన్నారు తల్లి పేర్లు? విన్నా ఎనిమిది అన్నాక తెలియకూడదు తల్లి. మొట్టమొదట మీరు ఎప్పుడైతే అంటే
కనీసం సత్య అన్నప్పుడైనా కొంచెం గ్రాస్ చేయాలి. ఆ పేర్లు ఒకసారి మరొకసారి గుర్తుంచుకోండి. అందరికీ కృష్ణ పరమాత్మడే కదమ్మ రక్షించవలసింది. ఆయన వాక్కులకి కృష్ణం వందే జగద్గురు ఉంటుందమ్మా. భాష రావాలంటే మనకి జగద్గురువు కృష్ణ పరమాత్మే. ఒక్కసారి చెప్పండి అమ్మా ఎవరో ఒకటి పేర్లు మనకి. శృతం హరతి పాప అని మంచి మాటలు విన్నా కూడా పాపాలు పోతాయని ఋషులు చెప్తా ఉంటారు. ఒకసారి చెప్పండి అన్ని పేర్లు దీక్షలు గారు అందరూ చెప్తే సంతోషిస్తాను. లక్ష్మణ, భద్ర, మిత్రవింద, సత్యాదేవి, జాంబవతి, కాళింది, 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 రుక్మిణి, రుక్మిణి. అష్ట వచ్చారమ్మా. అంచేతే కృష్ణుడికి ప్రియాస్నహ అని పేరు. ప్రియుడు యనమండగురు కలిగిన వాడు. ప్రియులు యనమండ అష్టం శబ్దం ఎనిమిది అని అర్థం కదమ్మా. ప్రియాస్నహ, ప్రియాస్నహ అని ఎప్పుడో చెప్తానంటే నేను వెంటనే కృష్ణుడా అన్నాను. ఆ గురువు గారు ఆనందించారు. ఓ చూడండి సాహిత్య దృష్టి ఉంది కదా అని చెప్పి మీకు గుర్తు చేస్తాను. ప్రియాష్ణహ అంటే ప్రియాహ అష్టౌ యస్య సహ ప్రియాష్ణహ అంటారు తమాషగా. తర్వాత ఇంకొక చిన్న విషయం అండి, మత్స్య యంత్రాన్ని ఛేదించింది ఎవరమ్మా? అర్జునుడు. అర్జునుడు గట్టిగా చెప్పండి అమ్మా. అర్జున కాదు, అర్జునుడు. అర్జునుడు అవునండి. మొట్టమొదటి కృష్ణ పరమాత్మ ఛేదించాడమ్మా. లక్ష్మణ లక్ష్మణని చేసుకోవడానికి ఆయన తండ్రి గారు పెట్టాడు పరీక్ష, ఈ ద్రుపదుడు పెట్టినట్టుగాను. ఇంకా మన సంస్కృతంతో పాటు కొంచెం ఆ విషయాలు కూడా తెలుసుకుంటే అందంగా ఉంది. అర్థమైందమ్మా. మత్స్యంతరాన్ని ఛేదించిన వాడు మొట్టమొదట కృష్ణ పరమాత్మ. తర్వాత సరే కృష్ణుడు తర్వాత వెళ్ళారనుకున్న అందరూ కూడాను. దాంట్లో భాగవతం చదువుతున్న విచిత్రంగా కృష్ణ పరమాత్మ ధర్మరాజు నమస్కారం చేస్తాడు మా పాదాలకి. అవునండి. భీముడి పాదాలు కూడా నమస్కారం చేస్తాడు అది. అవునంటే మీకు చూసారా ధర్మరాజుకి? లేదు, రాజసూయాగానికి వచ్చినప్పుడు. అదా అదా అండి, కాదండి, కృష్ణ పరమాత్మ ధర్మరాజు చేయడం కాదమ్మా. ధర్మరాజు చేయడం కాదు, ధర్మరాజు పెద్ద ధర్మరాజుకి భీముడు కూడా కృష్ణ పరమాత్మ పాదాలు నమస్కారం చేస్తాడు. అర్జునుడు కౌగలించుకుంటాడు. నకుల సహదేవులు కృష్ణుడికి నమస్కారం చేస్తాడు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. కాలేవండి అనంత కృష్ణ గారు అయిపోయింది. చెప్పండి అమ్మా. మనం ఇక్కడ ఉన్నాం. అనీయ ప్రత్యయంలో చేర్చగా వచ్చినటువంటి అనీయ అనే అది మిగులుతుంది. దాంతో కలిపినటువంటి ధాతువును కలిపితే దాంతో వచ్చే ప్రాతిపదికలతోటి ఇప్పుడు మీరు నపూంసక లింగ రూపాలని చెబుతున్నారు. చెప్పండి మూడు అంటే 24 రూపాలు చెప్పండి. ఒక ధాతువుతో ముందు చెప్పండి, తర్వాత గురువు గారి పద్ధతిలో చెప్పండి. ముందు ఏదో ఒక ధాతుతో ఒకళ్ళు చెప్పండి, అప్పుడు వినటానికి తెలిసిపోతుంది. తర్వాత వరుసగా ఇందాక చెప్పని పద్ధతిలో చెప్తారు. కానీ క్రీడనం ఒక్కనే ఒక మాట చెప్తాం. క్రీడ తీసుకున్నాం కాబట్టి పట్టు తీసుకోకూడదని, పట్టు తీసుకున్నాం కాబట్టి పీడు తీసుకోకూడదని లేవు. ఇందులో కనపడుతున్న ఏ రూపమైనా మీరు తీసుకోవచ్చు. వీలైనంత మటుకు అచ్చులతో ప్రారంభమైన మొదట్లో వేసుకుంటే మీకు చెప్పడం సులువు అవుతుంది. చెప్పకూడదని కాదు, సులువు కావాలంటే ముందుకు తీసుకెళ్ళిపోండి, వెళ్ళండి. ఇంకా కంటిన్యూ స్టార్ట్. వాళ్ళందరూ సులువు కాదు, వాడి కష్టాన్ని భరించడానికి ప్రిపేర్ అయ్యి ఇచ్చారండి. తథాస్తు. చెప్పండి. అది వాళ్ళు పండితులు అవ్వాలని మన ఆశయం. వాళ్ళకు కూడా ఉంది పండితులు. క్రీడనీయం వినిపిస్తుందండి? చెప్పండి. బాగుందమ్మా. హే క్రీడనీయ, క్రీడనీయం, క్రీడనీయేన, క్రీడనీయేన. ఎన్ని పెట్టేస్తున్నారు తల్లి? క్రీడనీయ ఆట ఆడుతున్నారా? క్రీడనీయం అంటే ఆడడం కదా, ఆడుతున్నారా అన్ని పరిచయాలతో? క్రీడనీయ క్రీడనీయాత్, క్రీడనీయాద్,
క్రీడనీయస్య క్రీడనీయే వెరీ గుడ్ బాగా ఆడుకున్నారు చెప్పనండి చెప్పని ఆపద్దు ఏ పద్దు ఏ పద్దు ఆ పద్దు అంటున్నారు కదా ఏ పద్దు అంటున్నారు అంటే సరుకులు పద్ద చాకల పద్ద లేదా అంటే ఆ పద్దు అంటేనా చెప్పండి అమ్మా అవునమ్మా పదాల పద్దు వెరీ గుడ్ శీలనీయం శీలనీయం ద్వివచనం చెప్పాలి కదా ద్వివచనం మొత్తం చెప్పమన్నా కదమ్మా 24 రూపాలు అవునండి మర్చిపోయాను ఏ పర్వాలేదు శీలనీయే హే శీల మీరు పక్క వాళ్ళ కనెక్షన్ పట్టించుకోవద్దు మీరు మీకు తోచింది చెప్పేయండి అది రైట్ రాంగో తర్వాత చూద్దాం శీలనీయ నీలనీయే హే శీలనీయ నీలనీయే హే శీలనీయ నీలనీయే శీలనీయ నీలనీయే శీలనీయ నీలనీయాభ్యాం శీలనీయ నీలనీయాభ్యాం శీలనీయ నీలనీయాభ్యాం శీలనీయ నీలనీయో శీలనీయ నీలనీయో శీలనీయ నీలనీయ క్లీబనీయాని శీలనీయ నీలనీయ ఏంటండి హే శీలనీయ నీలనీయ క్లీబనీయాని శీలనీయ నీలనీయ క్లీబనీయాని శీలనీయ నీలనీయ క్లీబనీయై శీలనీయ క్లియనీయ శీలనీయ నీలనీయ క్లీబనీయేభ్య శీలనీయ నీలనీయ క్లీబనీయేభ్య శీలనీయ నీలనీయ క్లీబనీయే క్లీబనీయానాం వెరీ గుడ్ శీలనీయ నీలనీయ క్లీబనీయేషు బాగా చెప్పారమ్మా బాగా తీసుకెళ్ళండి వెరీ గుడ్ రైట్ ఇప్పుడు ఈ అనియర్ ప్రత్యయంతో చేయాల్సిన పద్ధతులు అర్థమైనాయి కదండి ఇప్పుడు నేను ఇవన్నీ నపుంసక లింగాలు నేను ఈ రూపాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ ఇట్లాగే ఒక క్షణం ఉంచుతానమ్మా ఈ స్క్రీన్ ఇట్లాగే ఉంచుతున్నాను ఇది ఎట్లాగో మళ్ళీ యూట్యూబ్ లో పెడుతున్నా మీరు గమనిస్తున్నారు అనుకుంటాను బహుశా యూట్యూబ్ లింక్ అందరికి వస్తుంది చూస్తున్నారు కదా చూస్తున్నామండి రైట్ రైట్ ఈ ధాతువులు ఇక్కడ కాసేపు మీకోసం అట్టి పెడుతున్నాను మీరేం చేస్తారంటే వీటితోటి ఈ నపుంసక లింగ శబ్దాలని అటు అనా ప్రత్యయంతో అనియర్ ప్రత్యయంతో కూడా కలిపిన తర్వాత వచ్చే రూపాలతో మిగతా అన్ని నపుంసక లింగ రూపాల్ని ప్రథమైక వచనం నుంచి సప్తమి బహువచన రూపం వరకు అన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగేనండి ఇప్పుడు మనం ఇవాటి పాఠంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకున్నాం అనా అన్నది సర్వే సాధారణంగా నపుంసక లింగంలోనే వస్తుందని అనియర్ ప్రత్యయంతో వచ్చిన ప్రాతిపదిక మూడు లింగాల్లోనూ వస్తుందని చెప్పుకున్నాం ఉంటుంది చెప్పుకున్నాం కదా ఇవా ఇప్పుడు మనం ఏ సాధన చేసాము నపుంసక లింగ సాధన చేసాం రేపు పుంలింగము స్త్రీలింగము రెండు కూడా చేస్తాం ఎందుకంటే ఇవాళ ఇంకా మళ్ళీ రెండో సైకిల్లో కూడా టైం అయిపోతుంది కాబట్టి అవి రెండు రేపు చేద్దాము ఇది ఇట్లాగే ఉంచాను కాబట్టి చూసి వీలైతే మీ ధ్యాస ప్రకారం ప్రాక్టీస్ చేసి ఉండండి రేపు చెప్పడం తేలిక అవుతుంది అలాగేనండి గురువు గారు ఏమన్నా చెప్తానంటే విందాం లేకపోతే రామ్ రామ్ అనుకుందాం రామ్ రామ్ అండి రామ్ రామ్ అనుకోండి అందరికి కంగ్రాచులేషన్స్ నిన్న గురువు గారు మాట చెప్పారు దాన్ని పాటించినందుకు అందరికి ధన్యవాదాలు ఏంటంటే మళ్ళీ క్లాస్ కంటిన్యూ అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ అక్కర్లేదు రామ్ రామ్ అనకపోతే మళ్ళీ వచ్చేయండి అన్నారు అందుకే వాళ్ళు నేను గుర్తు కూడా చేయదలుచుకోలేదు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు మాత్రం రామ్ రామే.